ఫేక్ న్యూస్, ఫేక్ మనుషులు, ఫేక్ వస్తువులు అంటూ ఇలా చాలా వింటూ ఉంటాం. కానీ ఫేక్ గ్యారంటీలు కూడా ఇప్పుడు కొత్తగా లిస్టులోకి వచ్చి చేరాయి. అది కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ విషయంలో. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫేక్ గ్యారంటీల కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ తీగలాగితే డొంగంతా కదిలింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బడ కాంట్రాక్టర్స్ అంతా బయటకు వస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని పొంగులేటి మోసం చేస్తారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏపీఎస్పీ డిసిఎల్తో పాటు ఏపీ ఈపీడీసీఎల్తోనూ పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాఘవ కన్స్ట్రక్షన్స్కు ఏపీఎస్పీ డిసిఎల్ నుంచి 2,451 కోట్లు, అలాగే ఏపీ ఈపీడీసీఎల్ నుంచి 2,043 కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కాయి. అంటే వీటి మొత్తం విలువ 4,500 కోట్లు. ఇప్పటికే ఈ రెండు సంస్థల నుంచి పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్ 217 కోట్లు అడ్వాన్స్గా కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే ఏపీఎస్పీడీసీఎల్ నుంచి 115 కోట్లు, ఏపీ ఈపీడీసీఎల్ నుంచి 102 కోట్లు వచ్చాయి. అయితే ఈ మొత్తం కాంట్రాక్ట్కు పొంగులేటి ఫేక్ బ్యాంక్ గ్యారంటీ పత్రాలు సమర్పించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇచ్చిన గ్యారంటీ గడువు ముగిసిందని ఏపీఎస్పీడీసీఎల్ రాఘవ కన్స్ట్రక్షన్స్కు లేఖ రాసింది. కేవలం 8 కోట్ల విలువైన యూరో ఎగ్జిమ్ బ్యాంక్ 1,000 కోట్ల గ్యారంటీలు ఇవ్వడం వెనుక పెద్ద స్కామే జరిగినట్లు తెలుస్తోంది. మేఘా లాంటి బడా కాంట్రాక్ట్ సంస్థ కూడా ఈ కుంభకోణంలో భాగంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఫేక్ గ్యారంటీలతో 1,000 కోట్ల ప్రజాధనాన్ని కాంట్రాక్ట్ సంస్థలు నొక్కేస్తున్నాయన్న విషయం ఇప్పుడు బయటపడింది. ఈ మొత్తం కుంభకోణంలో ఎస్బీఐ, యూబీఐ బ్యాంకులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయన్న విషయం కూడా తెలుస్తోంది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ కార్తీక్ చిదంబరం కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బీఐకు లేఖ రాశారు.